కరోనా సంక్షోభ సమయంలో పేదలకు నిరుపేదలకు వలస కూలీలకు అండగా నిలిచేదానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా కూడా ఇంటింటికి వెళ్లి కూరగాయలు కొన్ని చోట్ల అత్యంత నిరుపేదలు ఉన్న చోట్ల కొంతమందికి బియ్యం అనేక రకాల సహాయ కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక పెద్దలు చేపడుతూ ఉన్నారు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా అనేక రాజకీయ పార్టీలు అనేక స్వచ్ఛంద సేవా సంఘాలు అనేక మంది మనసున్న దాతలు ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటూ ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరోనా సంక్షోభ సమయంలో సామాన్య కుటుంబాలకు అండగా నిలుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి రాజకీయ పార్టీలకు అతీతంగా స్వచ్ఛంద సేవలకు అతీతంగా అనేక మంది ఎవరైతే రూరల్ నియోజకవర్గంలో కరోనా సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారో వారందరికీ కూడా రెండు చేతులు జోడించి సవినయంగా నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ యొక్క సంక్షోభ సమయంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులందరూ కూడా నేను మనవి చేసేది ఒకటే, పూర్తిగా సేవా కార్యక్రమాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి, సామాజిక దూరం పాటించండి, ఒకరికి ఒకరు ఈ విధంగా దూరంగా ఉండి అది కూడా ఒంటరిగా లేదా మరొకరిని తోడు తీసుకుని వెళ్ళి ఆ సేవా కార్యక్రమాలు పాల్గొనండి. ఎక్కడా కూడా గుంపులు గుంపులుగా తిరగవద్దు. ఎందుకని చెప్తూ ఉన్నానంటే కరోనా సంక్షోభ సమయంలో సామాన్య కుటుంబాలు ముఖ్యంగా పనులు లేక అనేక కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదే సమయంలో ఆ యొక్క కరోనా సంక్షోభ సమయంలో మన గుంపులు గుంపులుగా వెళ్ళినట్లయితే ఆ యొక్క కరోనాకి మరింత బలం చేకూర్చినట్టు అవుతుంది. మన వల్ల అనేక మంది కరోనా వచ్చే ప్రమాదం ఉంది, లేదా మనకి కరోనా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కరోనా రాకుండా ఉండాలంటే ఆరోగ్య శాఖ ఏదైతే సూచనలు ఇచ్చిందో ఆ సూచనలు తూచా తప్పకుండా పాటించాలా, తూచా తప్పకుండా ఆ సూచనలు పాటించి సేవా కార్యక్రమాలు చేయాలా. అందుకనే రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నా ఆ యొక్క సచివాలయ అడ్మిన్కి నేరుగా ఆ సరుకులు అందిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వాలంటీర్లు కానీ ఒకరో ఇద్దరో వెళ్ళి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఏ వీధి కా వీధిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దయచేసి దీన్ని అందరూ గమనించాలని చెప్పని కోరుకుంటూ ఈ కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి, పోలీసులకి, వైద్య సిబ్బందికి, వాలంటీర్లకి, విద్యుత్ శాఖ సిబ్బందికి, నగర కార్పొరేషన్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ కోరుతున్నా ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా సేవా కార్యక్రమాలు చేయాల్సిందే. అదే సమయంలో ఆ సేవా కార్యక్రమాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మనకి రాబోయేదంతా కూడా మంచి రోజులు. నిన్న మొన్న 6 మంది కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు పూర్తిగా నయమై, ఏదైతే కరోనా వ్యాధి వచ్చిందో వాళ్ళకు పూర్తిగా నయమై నిన్న మొన్న 6 మంది హాస్పిటల్ నుంచి ఇళ్ళకు కూడా రావటం జరిగింది. వాళ్ళు పూర్తి స్థాయిలో కోలుకోవాలని, అదేవిధంగా ఇంకా కరోనా వ్యాధితో హాస్పిటల్లో ఉన్న వారందరూ కూడా పూర్తిగా నయమై రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రజలందరికీ కూడా అన్ని రకాల సహకరించాలని కోరుతూ ఉన్నాను.